హలో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ తెలుగు సో అందరికైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చాను సో ముఖ్యంగా తెలంగాణ వారికి అయితే ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు చాలా రోజుల నుండి మీరు ఆర్మీ ర్యాలీ అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు సో ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీతో మనకి ఓపెన్ ర్యాలీ తెలంగాణలో మొదలు కాబోతుంది అనమాట సో దీని అఫీషియల్ పీడిఎఫ్ నేను త్వరలో అయితే వీడియో చేస్తాను ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తున్నాను అన్నమాట సో నేను ఇది ఫేక్ న్యూసేం కాదు సో ట్రూ న్యూసే సో దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా పూర్తి సమాచారాన్ని కూడా నేను త్వరలో అయితే చేస్తాను సో మనకు ఖచ్చితంగా మార్చ్ ఆరు ఏప్రిల్లో ర్యాలీ ఉంటుందని తెలుసు సో ఈ ర్యాలీ అని చెప్పేసి నేను ఇదివరకు చేసినటువంటి వీడియోస్ని అంటే ఆల్మోస్ట్ వన్ మంత్ బ్యాక్ నేను చేసిన వీడియోస్లోనే చెప్పడం జరిగింది సో అదే మ్యాటర్ అన్నమాట సో మనకు ఆల్మోస్ట్ మార్చిలోనే మనకి ర్యాలీ అయితే వచ్చింది మనకు మార్చ్ ఐదో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు అయితే ఈ ర్యాలీ ఉంటుంది మేడ్చల్ జిల్లాలోని హకీంపేట్లో స్పోర్ట్స్ స్కూల్ ఉంటుందన్నమాట అక్కడే రిక్రూట్మెంట్ ర్యాలీ ఉంటుంది సో మనకి మేడ్చల్ జిల్లాలోని స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట్లో ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి దీనికి మనకు తెలంగాణలోని ముప్పై మూడు జిల్లాలకు చెందిన అభ్యర్థులు అందరు దీనికి ఎలిజిబుల్ వచ్చేసి మనకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇప్పుడు జనవరి నైన్టీన్ నుంచి అయితే మనకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి నేను ఫర్దర్ ఒక వీడియో కూడా చేస్తాను మనకు జనవరి పంతొమ్మిది నుంచి ఫిబ్రవరి పద్దెనిమిది వరకు అయితే దీనికి అప్లికేషన్ ప్రాసెస్ యొక్క టైమింగ్ అయితే ఉంటుంది అదేవిధంగా సో దీని యొక్క క్వాలిఫికేషన్ వివరాలు ఇవన్నీ మీకు తెలిసినవి ఉంటాయి సో ఎవరైనా న్యూ పర్సన్స్ ఎవరైనా ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో కొన్ని వీడియోస్ లింక్ అయితే ఇస్తాను నేను ఇదివరకే చేసిన వీడియోస్ అయితే ఉన్నాయి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ మనకు హై ఉండాలి ఎలా ఉండాలి ప్రతి ఒక్క అయితే నేను చెప్పడం జరిగింది ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఇంకా అఫీషియల్ పీడిఎఫ్ రాగానే నేను మరొక వీడియో అయితే మీకు ఇంకా క్లారిటీ ఇస్తాను సో మనకు ఎలా అప్పుడు ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్క అంశాన్ని అయితే నేను ఇస్తాను సో ఫ్రెండ్స్ వెయిట్ చేయండి ప్రెసెంట్ అయితే వీడియోలో నేను మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను ఈ ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేస్తాను సో ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థి హండ్రెడ్ పర్సెంట్ ఇక రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి రన్నింగ్ అయితే ఆపకండి ఆల్మోస్ట్ ఇక కసిగా అయితే రన్నింగ్ చేయండి ఇక మనకి ఇప్పటి నుంచి ర్యాలీసే ఉంటాయి ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ర్యాలీసే ఉంటాయి సో ఏపీ వారికి కూడా ఇంకొద్ది రోజుల్లో ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది సో నేను దాన్ని కూడా మీకు ఖచ్చితంగా ఇంటిమేట్ అయితే చేస్తాను సో ఫ్రెండ్స్ ఇది మనకు న్యూస్ పేపర్లో కూడా రావడం అయితే జరిగింది ఈరోజు సో మనకి ఇంకొద్ది రోజుల్లో అయితే ర్యాలీ అయితే ఉంది అదొక విషయం మర్చిపోకండి మీరు కసిగా ప్రాక్టీస్ని అయితే మొదలు పెట్టండి పూర్తి సమాచారం రాగానే నేను మీకు ప్రతి అంశాన్ని ప్రతి ఒక్క విషయాన్ని నేను మీకు అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను అదేవిధంగా ఎవరైతే ఇండియన్ ఆర్మీకి సంబంధించి అప్లికేషన్ చేసిన వాళ్ళు కోస్ట్ గార్డ్కి అప్లై చేసిన వాళ్ళు ఎస్ఎస్బి కానిస్టేబుల్కి అప్లై చేసిన వాళ్ళు ఈ బార్క్ సెక్యూరిటీ గార్డ్కి అప్లై చేసిన వాళ్ళు ఇప్పుడు ఆర్మీకి కూడా అటెండ్ అయ్యే వాళ్ళు సో ప్రతి ఒక్క అభ్యర్థి మీరు కంపల్సరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి సో ఈ ఎగ్జామ్ని మనం ఫిల్ చేయాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రిపేర్ అయ్యి అయితే ఉండాల్సి ఉంటుంది సో నేను నిన్న ఒక వీడియో కూడా చేయడం జరిగింది సో ఖచ్చితంగా మీరు ఈ కోర్సెస్ని తీసుకొని ఖచ్చితంగా ఎగ్జామ్ అయితే ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉద్యోగం అయితే సాధించే స్ట్రాటజీ మీ దగ్గరికి అయితే వస్తుంది సో ప్రతి ఒక్కరు యూఎఫ్జే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి సో ఆ కోర్సెస్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఫ్రెండ్స్ మీకు ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ప్రతి ఒక్కరికి నేను రిప్లై చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో నేను చేసినటువంటి ఈ వీడియో కూడా చూడండి ఖచ్చితంగా ఈ వీడియో చూసినట్లయితే మీకు ఇంకా క్లారిఫై అవుతుంది మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ సబ్జెక్ట్ని ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి ఆ వీడియోలు ఇంకా క్లియర్గా అయితే చెప్పాను సో ఇంకొక విషయం ఏంటి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రన్నింగ్ని ప్రాక్టీస్ చేయండి ఇక ఆపకండి సో నేను ప్రతిసారి కూడా ఇదే చెప్తున్నాను మీరు ఎప్పటికీ కూడా రన్నింగ్ని ఆపకండి అని చెప్పేసి సో ఇక మీకు డేట్ కూడా వచ్చింది అఫీషియల్గా కూడా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇక ఆగకండి ఫ్రెండ్స్ ఇటు ఫిజికల్గా ఇటు ఎగ్జామ్ పర్పస్లో అన్ని విధాలుగా మీరు నాలెడ్జ్ సాధించి ఉద్యోగాన్ని అయితే సాధించండి సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ఉద్యోగాన్ని రావాలని ఆశిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక తర్వాత మాట్లాడుకుందాం కింద కామెంట్ సెక్షన్లో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై హింద్